భక్తులారా ఇక సెలవిచ్చుకోండి మీ సమస్యలు ఎవరి గున్న ఏనుగు వణకం స్వామి ఎన్నో ఎక్కం ఎక్కం కాదు స్వామి వణకం అంటే నమస్కారం పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి అది కుదరదు నాయనా కుదరదనే ఎప్పుడు స్వామి నా ప్రాబ్లం కు పరిష్కారం చెప్తారని చెన్నై నుండి వచ్చాను నువ్వు చెన్నై నుంచి వచ్చినా మద్రాసు నుంచి వచ్చినా దారి ఖర్చులు బొక్క నాయనా అది తప్ప ఇంకేదైనా నాకు ఉన్నది ఒక సమస్యే స్వామి ఏది పరిష్కారం లేని సమస్య నాయనా అప్పుడు సున్నా ఎప్పుడు స్వామి దయ్యాల్ని భూతాల్ని ఏనుగుల్ని పులుల్ని అదుపు చేయగలిగింది పెళ్ళాన్ని అదుపు చేయలేమే స్వామి అలా చేయగలిగితే నేనెందుకు సన్యాసిని అవుతానరా సన్యాసి అంటే నాకంటే సీనియర్ ఎదవనమాట రేయ్ నన్నే ఎదవంటావరా బండ ఎదవ నన్ను బంట ఎదవంటావా స్వామి బ్యాగ్ లో నుంచి మిషన్ గన్ తీస్తున్నట్టున్నాడు ఇక మీ పని చూస్తే ఇప్పుడు అర్థమైందా ఈ ట్రంపర్ థామస్ అంటే ఏంటో తాత్పర్యం కూడా అయిందిరా నాయన ఖబర్దార్ మిస్టర్ థామస్ జస్ట్ వెయిట్ ఏంటిది ఏమైంది మీరు ట్రంపెట్ ఇంత బాగా వాయిస్తారనుకోలేదు ఈ సన్యాసికి విసురుతూ బ్రతకడం కంటే మీరు ట్రంపెట్ వాయిస్తూ ఉంటే వింటూ చావడం మంచిది నేను మీతో వస్తాను ఐ లవ్ యూ ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది కమ్ ఆన్ బేబీ లెట్స్ ఎంజాయ్ ది లైఫ్ విత్ ది ట్రంపెట్ ట్రంపెట్ వాయించినందుకే ఇది ఆడితే వెళ్ళిపోయింది ఇక తబలాలు ఫ్లూట్లు వాయించేవాళ్ళు వస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో రే ఇక మీదట ఎవరినైనా రానిండి కానీ మ్యూజిక్ వాళ్ళు మాత్రం లోపలికి రాని ఏంద్రా పైసలు ఎప్పుడు కడుతున్నావు నా కూతురు పెళ్లికి ఖర్చు అయిపోయిన యొక్క అనుకోకుండా పెళ్లి తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే పెండ్లి యాదుంచుకో అక్క దగ్గర పెళ్లి మాట ఎత్తావా నిన్ను అడ్డంగా నరికేస్తా నీ వైట్ కోటో చూసి బుల్లెమ్మ మనసు బాబాయ్ మనల్ని కాలనీ నుంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేశారు అవును అదేమో రివర్స్ అయింది మరి ఇప్పుడు కాలనీకి మనమే కదా కింగులో ఆకు రౌడీల్ని నలుగురిని కొట్టినంత మాత్రానా హీరోలు అయిపోరు మీకు దమ్ముంటే మీసం ఉంటే రోషం ఉంటే కలీజ ఉంటే మాకు అప్పులు కూడా ఉన్నాయి మ్యాటర్ ఏంటో చెప్పు అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి ఏం చేయాలి చేతన్ అయితే స్వర్ణక్కకి పెళ్లి చేయండి మాకేంటి లాభం ఎంత కావాలి 10,000 అవుద్ది 50,000 ఇస్తాను ఏయ్ లక్ష అడగాల్సిందే అది సరే స్వర్ణక్క పెళ్లి చేస్తాం గానే చిల్లర ఎవడెత్తాడు ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళండి డబ్బు పోతే పోయింది ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం స్వామీజీకి మ్యాటర్ రెడీ మరి స్వర్ణకి మ్యాటర్ ఎవరేస్తారు నేను ఒప్పుకోను ఆవిడ వయసు ఏంటి నా వయసు ఏంటి ఆవిడ 7 MM నేను 6 MM నిన్ను అది ఒప్పుకోవద్దు ఊరికవే నువ్వు కాదులేవా ఈ ఫోటో ఆడిది డాక్టర్ గారిదే బాగా బిగ్గా ఉన్నాడు 6 ప్యాక్ ఈ డ్రెస్ ఎలా ఉంది మీరు గోజు పెట్టుకున్న అందంగా నడుతుంది నువ్వు ఎప్పుడు చూసావు బాబు ఇందాక చూసా సిగ్గేస్తున్నా ఇంతకే మనం ఎక్కడికి వెళ్ళాలి మరి అదే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు స్వర్ణకింటిగా నుంచి డాక్టర్ గారు మీ హాస్పిటల్ డెవలప్మెంట్ కి డబ్బు కావాలద్దా అలాగైతే మాతో వచ్చేయాలండి వింటానికి బాగానే ఉంది కానీ తలుచుకుంటే కదా 15
ఏం డాక్టర్ గారు అలా ముగ్గురిని యాడికి తీసుకెళ్తున్నారు? మేము ముగ్గురమే డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాం. యాడికి? శుభకార్యానికి వెళ్ళేప్పుడు యాడికి అని అడగకూడదని చెప్పారు. అక్కడ నా కత్తులు వేరు, ఈ కత్తులు వేరు, నేను వెళ్ళిపోతాను. పెద్దానికి ఉడతలా ఉడికి పడతావు. మే హూనా తుంబి. ఏంద్రు అందరు కట్ట కట్టుకొని వచ్చిండ్రు, ఏమన్నా పని మీద వచ్చిండ్రా? అవునక్క పని మీద వచ్చాం. ఇలా బయట కాకుండా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అను చెప్పరా, లోపల కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటదని డాక్టర్ గారు. కూర్చోండి. చెప్పండి సంగతి ఏంటి? ఏమి లేదు చెల్లెమ్మా, మేమంటే పర్వాలేదు, పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా, కూర్చోబెట్టి మాడితే బాగుంటదని. గది కూడా నిజమే. అవునక్క కూర్చోండి. నువ్వు కూడా కూర్చోక. ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో. తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా, ఏమంటారు అక్కయ్య గారు? అబ్బో నీకు చాలా విషయాలు తెలుసే. ఏదో మీ అభిమానం. రే అక్క చాయలు తాగుతారు అన్న చెప్పి. ఫిగరో నువ్వు ఉండమ్మా, చెల్లి నీ చేతి ఇవ్వటం పద్ధతి, ఒకసారి నీ చేత్తు. ఏందో అనుకున్నా మీ తాన చాలా చాలా ఉందిరో. ఏ కదే మామా, ఒక్కసారి తల పైకెత్తి చూడు. నన్ను కాదు అక్కడ. ఎందుకు చెప్పింది చెయ్యి. చెల్లి నువ్వు కూడా ఆ ఫేస్ ఒకసారి చూడు. చూడనికేముందిరా, బోర్లించిన బుడ్డి చెంపు మొహం. ఏం పర్లేదు, ఒకసారి చూడక్క. స్వర్ణక్క కన్నెపిల్లలా ఉంది కదా. ఇంత పెద్ద కన్నెపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా, లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా? అంటే రాత్రంతా మేముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేసాం అక్కయ్య. ఏడదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే. మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది. అది కంట్రోల్ కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అని మేం డిసైడ్ అయిపోయాం. చూసావక్కడు నీ దగ్గర అందరూ హ్యాపీగా సంసారం చేసుకుంటుంటే నీకే ఏ తోడు లేకుండా పోయింది. ఇది న్యాయమా? నా కోసం మంచిగానే ఆలోచించిండ్రు, కానీ ఇంతకు నన్ను కట్టుకోబోయే మొగోడు ఎవడ్రా ఉన్నాడు? ఒక్క మగాడు బాలకృష్ణ కాదు మా మామ. మిమ్మల్ని బొక్క బొక్కకు నీళ్ళు తాగిపిస్తా. వాళ్ళు పోతే పోయింది కానీ ఈ బుడంకాయ సంగతి చూడండి.